ఏంటి సార్, ఇవాడు ఏదైనా కొత్త న్యూస్ దొరుకుతుందా? ఎలక్షన్ కమిషన్ సార్ ఏముంటుంది? దానికి మన అరుణ్ గారు ఉన్నారు కదా, ఆయన్ని వదిలితే మొత్తం న్యూస్ బయటకు లాగేస్తారు. నువ్వు ఉండవయ్యా బాబు, ఆయన దగ్గర మన పప్పులే ఉడకో. సరైన సమాధానం కావాలంటే ముందు మీ ప్రశ్న కరెక్ట్ గా ఉండాలి సార్. రాబోయే స్టేట్ ఎలక్షన్ ని మీరే దగ్గరుండి జరిపిస్తానని చెప్పారు కదా, అలా ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్ మీ సొంత రాష్ట్రం కావటం వల్లనా? అవును, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానంటే అందుకైన ఖర్చులో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా భాగం ఉందండి. నా రాష్ట్ర ప్రజలకు నేను ఏదైనా చేస్తీరాదు, అందుకోసం నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాను. ఢిల్లీలో ఏదో కొత్త మార్పులు తేబోతున్నట్టు చెప్పారు. అవే మార్పులు సార్? అది ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడుతున్నారు సార్. అవును, గుజరాత్ లో భూకంపం వచ్చిన, ఒరిస్సాలో వరదలు వచ్చిన, కార్గిల్లో యుద్ధం జరిగిన, ముందుగా డబ్బుని శ్రమని అందించేవాళ్ళు మన ఆంధ్రులే. ఆనాడు కప్పం కట్టనని బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి మన ఆంధ్రుడే. భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని తన ప్రాణాల్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ని స్వతంత్ర రాష్ట్రంగా సాధించిన పొట్టి శ్రీరాములు కూడా మన ఆంధ్రుడే. నేను తీసుకురాబోయే ఈ ఎన్నికల మార్పుల్ని ఆంధ్రప్రదేశ్ నుండే ప్రారంభించాలని దృఢనిశ్చయంతో వచ్చాను. ఇక రాబోయే అన్ని ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు నేను తీసుకురాబోయే 5 ఎన్నికల సవరణ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. దీని గురించి ప్రధానితో కూడా మాట్లాడాను. ఆ 5 చట్టాలు ఏంటని చెప్పారా సార్? చెప్తాను. నంబర్ 1, ఇకపై ఏ అభ్యర్థి ఒకే సమయంలో 2 స్థానాల్లో పోటీ చేయకూడదు. ఇది అగ్నెస్ డెమోక్రసీ కాదా సార్? ఒకే టైంలో 2 స్థానాల్లో నిల్చోవడమే అగ్నెస్ డెమోక్రసీ. 2 నియోజకవర్గాల్లో గెలవడం, ఆ తర్వాత ఒక స్థానాన్ని రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్ పెట్టమనడం, ఇదంతా ఎవరి డబ్బు? రిక్షా లాగేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు కట్టే పన్ను. రాజకీయవాదులు తమ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయడం ఇంకా ఎన్నేళ్ళు భరించాలి చెప్పండి. 2, ఇకపై మధ్యంతర ఎన్నికలు వస్తే పదవిలో ఉన్న వాళ్ళెవరూ ప్రచారానికి వెళ్లకూడదు. మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఎవరు ఏ పదవిలో ఉన్నా సరే అది అందరికీ వర్తిస్తుంది. అలాంటప్పుడు పదవిలో ఉన్నవారు తమ పార్టీ అభ్యర్థి కోసం మధ్యంతర ఎన్నికల ప్రచారం చేయడం ఒక విధంగా నేరమవుతుంది. అది కూడా కాదని వెళ్లాలనుకుంటే తమ పదవికి రాజీనామా చేసేకే వెళ్ళాలి. తావు దెబ్బంటే ఏమిటా అన్నావే, ఇదేరా? 3, 100% ఓటింగ్ జరగాలి. ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఓటు వేసే తీరాలి, వేయకుండా తప్పించుకోలేదు. సార్, ఈ చట్టం వల్ల ఏమిటి ఉపయోగం? అర్థం కాలే. ఇకపై ఏ పనికిరాని వారో దొంగ ఓట్లు వేయలేడు, అదే అయ్యగారు చెప్పేది. ప్రజలు ఇలాంటివి ఒప్పుకుంటారా సార్? ఒప్పుకొని తీరాలి. రాజకీయ నాయకులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ప్రజలు కోరుకున్నప్పుడు ప్రజలు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళకి కరెంటు కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులు, ప్రభుత్వం ఇచ్చే అన్ని సౌకర్యాలను వెంటనే రద్దు చేయాలి. 4, హత్య, దోపిడీ, మానభంగం, దేశద్రోహం లాంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళెవరూ ఇక ఎన్నికల్లో నిలబడకూడదు. అప్పుడే రాజకీయమనే గోపురం మీద రాబందులు వాళ్లకుండా ఉంటాయి. ఊర్లో ఉన్న మిగతా టీవీలన్నీ ఎవరు ఆఫ్ చేస్తారు సార్? 5, ప్రజలకు రీకాల్ పవర్ కావాలి, అంటే వెనక్కి పిలిచే హక్కు కావాలి. ఇదేందా కొత్తగా ఉందే? చెప్తాను. 1,000 రూపాయల జీతం తీసుకునే డ్రైవర్ తన పని సరిగ్గా చేయలేదంటే అతన్ని పనిలోంచి తీసేసే అధికారం ఆ యజమానికి ఉంది. అదేవిధంగా ఓటు వేసి పదవినిచ్చే ప్రజలకి తమ ఎమ్మెల్యే గాని మంత్రి గాని సరిగ్గా పనిచేయకపోతే వెంటనే వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారం కావాలి. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, ప్రాక్టికల్ గా చేయగలమా సార్? చెయ్యలేమో అనే మాట చేతకాని వాళ్ళు చెప్పేది, ఇంకోసారి ఆ మాట నా ముందు అనకండి. ఇలాంటి చట్టాలతో జనాన్ని మార్చగలమంటారా సార్? మార్చలేమన్న మాట ముందు మనం మర్చిపోవాలి.
ఎన్నికలు ఎప్పుడన్నది చెప్పలేదు సార్. కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను, రాగానే డేట్ చెప్తాను. సార్ మీకు తప్పకుండా అన్ని పత్రికలు సపోర్ట్ చేస్తాయి సార్. సార్ మీ చట్టాలు చాలా రెవల్యూషన్ తీసుకొస్తాయి సార్. మీకు మా అందరి శుభాకాంక్షలు సార్. మీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది సార్. ఒక అణుబాంబు వేస్తేనే దేశం తట్టుకోలేదు. ఈయన ఏకంగా 5 అణుబాంబులను సునాయాసంగా వేసేసాడా? ఏమైనా కానీ అనగారు, మనమందరం దీన్ని వ్యతిరేకించి తీరాల్సిందే. ఖచ్చితంగా వ్యతిరేకించాలి, కానీ మనం చేయకూడదు. బుర్రకెక్కలేదు కదా, అధికారంలో ఉన్న కోదండాన్ని రెచ్చగొట్టి ఈడి మీదకి పంపాలి. దానివల్ల మనకే ప్రయోజనం. ఇదిగా ఇప్పుడు టీవీలో మాట్లాడాడే ఆయన ఎవరనుకుంటున్నావు? రాష్ట్రపతి తర్వాత అంత పవర్ ఉన్న వ్యక్తి. అంత గొప్పడి మీదకి మనం ఈ రోజుని పోటీగా పంపించామనుకో, అప్పుడు చూసుకో ఇక పెద్ద పరుగులు ఎరుకోవచ్చులే. మీరు మామూలు మనుషులు కాదు. అందుకే నే తలనే నువ్వు తోకవే. అలాగా నిన్ను పడగొట్టి నేను లేడని అవుతా, అప్పుడు తెలుసు నా తోక పవర్. నన్ను పడకూడదు అనుకుంటున్నాడు అయ్యేవా. ఓటడగడానికి వచ్చిన ఒక్కో ఏదో నీ చెప్పుతో కొట్టావు. ఒక్కడికి ఈ రోజులు పట్టుకొని ఉంటాయి. నేను మొదలు పెట్టాను, తీర్పు ఇవ్వాల్సింది మీరు. బాబు నువ్వు మాకు మేలు చేయడానికి వచ్చావు, నీకోసం. నమస్తే. నమస్కారం. నమస్తే. ఐ ఎమ్ అస్లాం కాదర్, ఐ సే సెక్రటరీ ఆఫ్ పీపుల్ రెవల్యూషనరీ అసోసియేషన్. థ్యాంక్ యూ. రిటైర్డ్ ఐఏఎస్. ఇస్ మిస్టర్ ముద్దు రామరెడ్డి. హలో సార్. లైన్స్ క్రప్ ప్రెసిడెంట్. హలో. హీఈస్ నిర్మలా రాజేంద్ర. ఈజ్ మిస్టర్ రామకృష్ణ బాలాజీ టెంపుల్ ప్రెసిడెంట్. మీరు ఇచ్చిన ఉపన్యాసం మా అందరికీ మంచి ఇన్స్పిరేషన్ అయింది సార్. నిజం. 10 కమాండ్మెంట్స్ లాగా 5 కమాండ్మెంట్స్ చెప్పి మా అందరినీ అదర కొట్టేశారు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ ప్రాక్టికల్ గా జరగాలని మేము ఆశిస్తున్నాం. ఆశించడం కాదు, సహకరించండి. మీరు చేసే ఈ ప్రయత్నాలకి రాజకీయ నాయకుల నుండి చాలా బెదిరింపులు వస్తాయి, ఎలా తట్టుకుంటారో మరి. కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు కొన్ని దోమలు మనల్ని కొడతాయి, వాటిని బెదిరించి పారేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏమంటారు? వెల్ సార్, ఈ రోజు ఈ దేశం మీ గురించి మాట్లాడుతోంది. ఈ దేశం నా గురించి చెప్పుకోవాలని నేను ఏదీ చేయలేదు. ఈ ప్రపంచం అంతా మన దేశం గురించి చెప్పుకోవాలి, అదే నా లక్ష్యం. మీరు మీ లక్ష్యం సాధించడానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మనందరికీ తెలిసిందేంటి, ఎలక్షన్ కమిషనర్ అంటే ఎన్నికలు జరుగుతారని కదా విన్నాం. కానీ మీరు పంపిన ఆఫీసర్ అసలు ఎన్నికలే జరగనిచ్చేలా లేడు. ఔర్ 6 మహీనే బాద్ హమారా రాజ్య మే ఎలక్షన్ హోనే వాలా హై. ఇస్ ఆద్మీ కా రివాజ్ ఐసా హై తో హమ్ సర్కార్ కైసే చలాయేంగే. హి ఇస్ ది గవర్నమెంట్ ఎంప్లాయ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. రాఘవన్ కి నిమ్కి ఏం సంబంధం? ఔర్ కి యాక సపోర్ట్ మార్తి దారే నీవు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎన్న అర్జి గుట్టుండు నేరం నడుకుతుండు డౌట్ ఉండు. పచ్చే ఇప్పో నానది పరేదిల్ల. ఎవరు ఆఫీసర్ని అపాయింట్ చేసింది నాకు అనవసరం, వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి అంతే. వై హీ షౌటింగ్ టూ మచ్ సార్? మోస్ట్ డేంజరస్ మ్యాన్. ఈయన ప్రభుత్వంలో చట్టం సరిగ్గా పనిచేయటం లేదని గవర్నర్ పరిమళా మేడం పిలిపిస్తే గవర్నర్ తన లుంగి బట్టి లాగేశారని ప్లేట్ మార్చేశారు. మీరే మాట్లాడుకుంటే ఎలా? మాకు వెంటనే మీ నిర్ణయం తెలపాలి. అతగాన్ని డిస్మిస్ చేస్తున్నారా లేదా మాట్లాడరేంటి చెప్పండి. ప్రధాని గారికి నేను ఒక విషయం గుర్తు చేయాలి. ఈ 26 పార్టీల కలయికతోనే మీ ప్రభుత్వం 3 ఏళ్లుగా రూలింగ్ చేయగలుగుతోంది. మీ ప్రభుత్వం ఇటుకలతో కట్టిన గోపురం లాంటిది, మధ్యలో ఏ ఒక్క ఇటుక లాగినా గోపురం కూలిపోతుంది, తెలుసుకోండి. ఇలాంటి వాటికి నేను భయపడను. ఆయన ఒక సిన్సియర్ డెడికేటెడ్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అతను మీరు చెప్పేదానికంతా తలూపే రకం కాదు. ఆ 5 చట్టాల గురించి నాకు రాశారు, అది పార్లమెంట్ లో పెడితేనేగా పాస్ అవుతుంది. అది ఎలాగో మేము పాస్ కానివ్వం. అతని పథకాలు పార్లమెంట్ వరకు వెళితే అతను సగం గెలిచినట్టే.
ఇట్స్ ఓకే, ఈ ఐడియాని నేను డ్రాప్ చేస్తున్నా. చాలా సంతోషం, మీ మాట నమ్మి మేమంతా వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో త్వరగా ఎలక్షన్లు జరగాలి, అది కూడా ఎప్పట్లాగే. కాల్ మిస్టర్ రాఘవ. వెల్కమ్ మిస్టర్ రాఘవ. ఐదు చట్టాలను మీరు ఆమోదిస్తారన్న నమ్మకంతోనే నేను ప్రజలకు మాటిచ్చాను. కానీ మీరు ఒక రాజకీయ నాయకుడిని రుజువు చేశారు. పదవి ఎక్కేటప్పుడు ఏదో సాధించాలని నాకు ఉండేది. ఆ ఆలోచన మన పదవికి ప్రమాదంగా మారితే తెలివిగా ఆలోచించాలి. అలాంటప్పుడు పదవిలో ఉండే ఏం ప్రయోజనం సార్? మన పదవికి మనం గౌరవం తీసుకురాలేకపోతే ఆ పదవిని విసిరిపారేయాలి సార్. యుద్ధానికి వీరుడు కత్తిని మాత్రమే తీసుకెళ్లాడు, కవచం కూడా తీసుకెళ్తాడు. కత్తి శత్రువుని చంపటానికి, కవచం శత్రువు నుంచి తన్ని కాపాడుకోవడానికి. మీరు తెచ్చిన ఐదు చట్టాలు కత్తి లాంటిది, మీ పదవి కవచం లాంటిది. ఈ విషయం మీరెప్పుడూ గుర్తుంచుకోండి. ముందు ఆంధ్రాలో ఎన్నికలు జరపండి, మిగిలింది తర్వాత చూసుకుంటాం.